బ్యాటర్ విశాఖలో జీవీఎంసీ చెప్తా ఉంది క్లీన్ సిటీ అని చెప్పేసి అలాగే బాగా అభివృద్ధి అయిన నగరంలో ఒక నగరం అని చెప్తా ఉంది కానీ చట్టాపదారం ఎక్కడ చూసినా సరే కనిపిస్తున్నాయి ప్రధానంగా కాలువలు క్లీన్ చేసే దంట్లో కూడా శుభ్రంగా చేసే పరిస్థితి లేదు ఇప్పటికే ఆల్రెడీ మొత్తం రిటైర్ అయిన వాళ్ళకి కానీ ఈ రోజు మొత్తం జనాభా పెరిగింది కానీ జనాభా పెరిగినా సరే 10 సంవత్సరాల క్రితం ఎంతమంది అయితే మ్యాన్ పవర్ ఉంటారో అదే మ్యాన్ పవర్ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అందుకనే చెత్తపట్లగా వ్యవహారంగా కనిపిస్తా ఉంది ఒక పక్కనే క్లీన్ సిటీ ర్యాంకులు మాత్రం వస్తూ ఉన్నాయి మెయిన్ రోడ్లు మాత్రం క్లీన్ చేసి మిగతావన్నీ చేయకుండా ఉన్నాయి అందుకని వర్షాకాలం వచ్చేటప్పుడు ఈరోజు జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఓ పక్కనేమి క్లీన్ చిట్టి అని చెప్తున్నారు రెండో పక్కనేమి చెత్తాచెదారం ఉంది రెండో పక్కనేమి వర్కర్స్ని రిక్రూట్మెంట్ చేయకుండా క్లీన్ చేస్తామని చెప్తున్నారు ఒక సచివాలయంకి ఆరుగురినిచ్చి ఏ రకంగా మీరు క్లీన్ చేస్తారని చెప్పేసి అడగదలుస్తున్నాం ఇప్పటికైనా ఒక పక్కనేమి చెత్తపన్ను పేరుతో మా దగ్గర 160 రూపాయలు శ్రమల 60 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు కానీ వసూలు చేసినా సరే ఈరోజు క్లీన్ గా చేసే పరిస్థితి లేదు ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవీఎంసీ వెంటనే క్లీన్ చేసే పని చేయాలి జ్వరాల నుంచి జ్వరాల బాధితుల నుంచి మమ్మల్ని నిర్మూలన చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ విశాఖపట్నంలో పారిశుద్ధ్యం అనేది పడకేసి జబ్బులు విలయతాండం ఆడుతూ ఉన్నాయి ఈరోజు ఈ విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నంలోని డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు టైఫాయిడ్ లేకపోతే విరేచనాలు అనేకమైనటువంటి జబ్బులతో ఈ విశాఖపట్నం ప్రజలు జ్వరాలతో చిన్న చిన్న జ్వరాలు లేకపోతే వాంతులు విరేచనాలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి మరి ఈరోజు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చోద్యం చూస్తా ఉన్నది వైద్య విధానం అనేది ఈరోజు సాధారణ మానవుడికి అందలేనటువంటి పరిస్థితి ఒక పక్క నుంచి ఈ యొక్క ప్రభుత్వం పన్నులు ప్రజలకే ఓతలు పన్నుల రూపేనా ఓతలు ఏటి పన్నులు ఒకటి చెత్త పన్ను రెండు ఇంటి పన్ను అనేది కామను మూడు కొలాయి పన్ను తర్వాత చెత్త పన్ను లేకపోతే కరెంటు పన్ను లేకపోతే బాత్రూముల పన్ను ప్రతి ఒక్కటే పన్నే ఈ పన్నుల రూపంలోనే మళ్ళీ చెత్తకి వేరే పన్ను ఈ వేరే పన్ను చెత్తల మీద పన్నుల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రజల ఆరోగ్యం మీద మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వం పారిశుద్ధ్యం పూర్తిగా విస్మరించి ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటువంటి తరుణంలో ఈ యొక్క ప్రజలు ఏ రోజైనా చూస్తూ ఉన్నారో ఈ ప్రభుత్వానికి అవకాశం వచ్చినట్టు తగు గుణపాఠం చెప్దామని అయ్యా ఇప్పటికే పన్నుల రూపంలోనే వాతలేసి కాలుస్తూ ఉంటే ప్రజల్ని మరలా చెత్త పన్ను వేసి మీరు చేస్తున్న పని ఏంటని అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం స్పందించినటువంటి విషయం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఏదైతే చెత్త పన్ను అనేది మీరు వేశారో చెత్తల పన్నులు మాత్రం ప్రజల దగ్గర వసూలు చేస్తుంది కానీ ఆ యొక్క శ్రద్ధ పారిశుద్ధ్యం మీద లేదు ఇప్పటికే జబ్బులతోని జ్వరాలతోని ఇటువంటి వాంతులతోని విరేచనాలతోని ఉన్నారు ప్రజలందరూ ఇప్పటికైనా ఈ జీవీఎంసీ స్పందించి తగిన రీతిలో చర్యలు తీసుకోకపోతే ఈ జీవీఎంసీ నేను ముట్టడి కార్యక్రమం మా యొక్క ప్రజల ద్వారా చేస్తామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం.